हेलो वेलकम बैक अवर चैनल सिंपल इंडियन मॉम दिस इज मीना सो इवाल्टी व्लॉग अयिते स्टार्ट अवुतुंदी मंडे ईवनिंग 5 o'clock की सो 5 o'clock నుంచి నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ అవుతుందని నాకు కూడా తెలియదు సో ఎక్కడితో ఎండ్ అవుతుందో అక్కడి వరకు నేను వ్లాగ్ లాగా షూట్ చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను సొంటి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ సొంటి కాఫీ రెసిపీని మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఎవరికన్నా రాకపోతే సో కొంచెం హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అండ్ తర్వాత అయితే నేను నైట్ డిన్నర్లోకి ఏం చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే సొంటి కాఫీ చూసేయండి తర్వాత మిమ్మల్ని కలుస్తాను सो फस्ट मनम सोंटी काफी प्रिपेर चेयरानिकि सोंटी काफी पोड़ी प्रिपेर चेयाली सो पोड़ी इप्पुडु नेनु प्रिपेर चेस्तुन्नानु ना दग्गर इंत पीस सोंटु उंदन्नमाट अंतकंटे एक्कुव लेदु सो एक्कुवगा चेसि पेड्दाम अनुकुन्नानु कानी अंते उनिंदि सो नेनु तीसुकुन्न सोंटिकि ओक 3 टेबल स्पून धनियालु वेस्तुन्नानु सो धनियालु वेसुकुन्न तर्वात दींतो ओक टी स्पून वरकु मनम मिरियालु याड चेसुकोवाली ई सोंटी काफी वच्चेसि मनकु कोल्ड काफ् लेक सोर् थ्रोट उंदनुकोंडि చాల సూపర్ గా ఉంటుందన్నమాట తాగేటప్పుడు సో ఈ మూడు వేసుకున్నాం కదా దీన్ని బాగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు నేను దీని ఫైన్ పౌడర్ లాగా పట్టుకొనిసి చూపిస్తాను సో ఇక్కడ మన సొంటి కాఫీ పొడి అయితే రెడీ అయిపోయింది చూడండి పొడి ఈ విధంగా ఉంటుంది నేను వాడే మిక్సీ వచ్చేసి ప్రీతి జోడియాక చాలా చాలా సూపర్ గా ఇది ఫైన్ పౌడర్ లాగా చేసిస్తుంది నేను వేసింది యాక్చువల్లీ చాలా చాలా తక్కువ క్వాంటిటీ దాన్ని ఎలా పౌడర్ చేసిందో చూడండి కొన్ని మాత్రం మిగిలాయి సో ఇంత తక్కువ క్వాంటిటీని ఇంతలా ఫైన్ పౌడర్ గా చేయడం అంటే చాలా చాలా బెస్ట్ అనుకుంటాను నేను ఇది వరకు వాడిన మిక్సీలో నాకు ఈ మిక్సీ బెస్ట్ అనిపిస్తుంది సో అందుకోసం మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు సొంటి పొడి రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఒక 8 బాక్స్ లోకి పెట్టుకొనేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ రోజు నాకు హస్బెండ్ కి పెడుతున్నాను కాబట్టి ఇంత సొంటి పొడిని తీసుకొనేసి దాంట్లో ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను తీపి కోసం సో మీ దగ్గర తాటి బెల్లం ఉంటే అది యాడ్ చేయండి చాలా సూపర్ గా ఉంటుంది తాటి బెల్లం యాడ్ చేస్తే నా దగ్గర అయితే ప్రెజెంట్ తాటి బెల్లం లేదు కాబట్టి నార్మల్ బెల్లమే వేసుకుంటున్నాను బాగుంటుందండి బెల్లం వేసుకొని కాని మీరు ఈ సొంటి కాఫీ ప్రిపేర్ చేసుకున్నారంటే కాఫీ టీ కూడా తయారు సో ఈ సొంటి కాఫీకి అడిక్ట్ అయిపోతారన్నమాట అంత సూపర్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను కూడా సొంటి కాఫీనే తాగుతున్నాను హస్బెండ్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే కోల్డ్ కాఫ్ రాకుండా ఉండాలి అనేసి మార్నింగ్ అయితే ఇమ్యూన్ బూస్టర్ టీ సో ఇది సొంటి కాఫీ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ సో ఒకసారి తాగి చూడండి మీకు కూడా ఫేవరెట్ అయిపోతారు ఇప్పుడు నేను సొంటి కాఫీ పెట్టేసి వచ్చాను సో అది బాగా బాయిల్ అవ్వని సో బాయిల్ అయ్యేలోపు బయట ఏదైనా వర్క్ చేసుకుందామనేసి వచ్చాను ఇంకా బయట ఏంటంటే గాలి కదా సో ఈ నెలలో గాలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెత్త అంతా దుమ్మంతా వచ్చేస్తుంది సో అది నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను బయట సో చూడండి ఇక్కడ చెట్లన్నీ తీసిన తర్వాత ఎంత వెలుతురుగా ఉందో అందుకే నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను చెట్లు వేద్దామా లేదా ఎండాకాలం కదా అట్లానే వదిలేద్దామా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను చూడాలి చెట్లు ఏదన్నా వేసినా కూడా కొంచెం కొంచెం వేస్తాను ఇక్కడ ఏంటంటే టమోటా అన్నమాట చెట్ల నుంచి పడిపోయింది టమోటా చెట్టు నుంచి ఒక కాయ అది చూపిస్తున్నాను ఆలోచిస్తున్నాను చెట్లు వేస్తే వంకాయ చెట్లు మాత్రం కొంచెం వేసుకుందాము ఆ ప్లేస్ అనేది కొంచెం ఖాళీగానే ఉంచుదాం అనుకుంటున్నాను దోమలు ఎక్కువగా అవుతున్నాయి సో ప్లేస్ అంతే కొంచెం ఖాళీగా ఉంటే బాగుంది కదా వెలుతురుగా అనేసి నేను కూడా అనుకుంటున్నాను అని ఇక్కడ ఏంటంటే మిరపకాయ చెట్లు చాలా మిరపకాయలు ఉన్నాయి అండ్ దానికి తోడు ఏంటంటే పురుగులు కూడా ఉన్నాయన్నమాట అదంతా మిరపకాయల చెట్లలోది పూలు వస్తాయి కదా అది మొత్తం తినేస్తుంది సో అందే చూస్తున్నాను ఇప్పుడు చీపిడితో దాన్ని తీసేద్దామా అంటూ ఉన్నాను పాప మీద పడుతుందేమో అనేసి ఇంకా చూస్తున్నాను అన్నమాట చిన్న పుల్లతో తీశాను కానీ ఇది వెళ్ళడం లేదు దానికన్నా స్ట్రాంగ్గా ఉందన్నమాట దానికోసం అనేసి ఇంకా చీపిడితో తీసుకునేసి దాంట్లో తీస్తున్నాను ఆ సైడ్ పడుతుంది మళ్ళీ వస్తుంది అన్నమాట దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఏంటంటే ఫ్లై అవుతుందన్నమాట కానీ ఇది తగిలితే మాత్రం చాలా సురుకంటుంది అందుకోసం అనేసి ఇంకా భయపడుతూ తీస్తున్నాను ఎలాగోలాగా పోయింది కొన్ని మాత్రం ఉన్నాయన్నమాట
పెద్దది పోయింది, చిన్న చిన్న పురుగులు మాత్రం ఉన్నాయి. అండ్ ఇక్కడ కాన్వర్జేషన్ మొత్తం తమిళ్లో ఉంటుంది, సో అందుకే నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తమిళ్లో ఇస్తే మీ అందరికీ అర్థమవుతుంది కదా, సో దాట్ అందువల్ల. అండ్ ఇక్కడంతా చూసినట్లయితే మీకు పందికొక్కు ఉందని చెప్పాను కదా, సో పందికొక్కు కన్నాలంతా కనిపిస్తుంది. ఒక 4 నుంచి 5 వేసింది. ఇక్కడంతా టమాటో చెట్లు ఉండడం వల్ల అస్సలు కనిపించలేదు. ఇప్పుడు తీసేసాను కదా, బాగా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను రండి ఎంత ఎంత కన్నాలు ఉందో. అండ్ ఇక్కడ మిరపకాయల చెట్లు అన్నిటికీ తెగుళ్ళు వచ్చినట్టునింది. టమాటో చెట్లతో కలిసి ఉన్నింది కదా, దానికి కూడా తెగుళ్ళు వచ్చినట్టుంది. రేపో మాపో కొంచెం జింజర్ ఇంకా గార్లిక్ పచ్చిమిరపకాయలు అన్నీ తీసేసి ఇంకా స్ప్రే చేయాలి. అప్పుడు స్ప్రే చేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ జింజర్ కానీ మనకు దొరికేటట్లేదు కదా, సో దట్ కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పాప ఆడుకుంటుంది, ఇంకా తమిళ్ రైమ్స్ చెప్తుంది అన్నమాట, దాన్ని చూపిస్తాను మీకు. செடிக்கு அப்படிதான் தண்ணி ஊத்தணும். செடிக்கு இப்படிதான் தண்ணி ஊத்தணும். சொல்லுங்க. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పందికొక్కు కన్నాలు. ఈ కన్నంలోకి మార్నింగ్ ఏమైందంటే పాప బాల్ పెట్టి ఆడుకుంటా ఉన్నింది, క్రికెట్ బాల్. సో ఆ క్రికెట్ బాల్ వచ్చేసి అక్కడ అట్టి చెట్టు ఉంది కదా, అక్కడ ఒక కన్నం ఉంది. సో అక్కడ వెళ్ళి ఇరుక్కునింది. అది తీయడానికి కొంచెం భయంగా ఉంది. దాని లోపల ఏముంటుందేమో, పందికొక్కు ఉంటుందో లేదా ఏదన్నా పాము ఇంకా ఏదన్నా ఉంటుందేమో అనేసి భయంగా ఉంది. అందుకోసం తీయడం లేదు. అండ్ ఇక్కడ పనంతా చేసి వచ్చే లోపల ఇక్కడ మన అసొంటి కాఫీ కూడా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత ఎలా కన్సిస్టెన్సీలో బాగుంది కదా చూడడానికి. సో వడగట్టుకునేసి వేడివేడిగా తాగితే మాత్రం డెఫినెట్గా మీకు కోల్డ్ కాఫ్ ఉంటే మాత్రం సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది. కానీ ఈ సమయంలో కోల్డ్ కాఫ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇంటి ప్రయోగాలన్నీ చేయకండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే మా టాయ్స్ ఏరియా అన్నమాట. పాప ఇంకా టాయ్స్ అన్నీ వేసేస్తుంది బ్యాగ్లో. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తీసుకునేసి ఆడింది, ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్లీన్ చేయమన్నాను. మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలండి క్లీన్ చేయడము. వాళ్ళు చేసిన పనిని వాళ్ళ చేత్తోనే చేపించామనుకోండి, వాళ్ళకి నీట్నెస్ అనేది అలవాటు అవుతుంది. సో వాళ్ళు ఏదైనా పని చేస్తే దాన్ని ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టేస్తారనమాట. సో చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేస్తే వాళ్ళు కూడా మనకు కష్టం పెట్టకుండా పెరుగుతారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనమాట. అందుకోసం ఇక్కడ పాపని తీసి దాంట్లో వేయమంటాము. సో పిల్లలు ఏంటంటే మనము వెంటనే తీసి అక్కడ వేయి అంటే వేయరండి. వాళ్ళకి మోటివేషన్గా కానీ వాళ్ళతో ఆడుకుంటూ ఏదన్నా చెప్తూ కబుర్లు చెప్తూ చేసామంటే వాళ్ళు కూడా చేస్తారు. ఈరోజు ఏమో టంగ్ చాలా స్లిప్ అవుతుంది, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అది మాత్రం ఇక్కడ మళ్ళీ నేను కూడా కూర్చొనేసి తనకి ఏదో కబుర్లు చెప్తూ వేపించాను. సగం వరకు వేసింది, ఇంకా సగానికేమో తను అలా కూర్చుందనమాట. సో నేను లేచి మాట్లాడి ఇంకా వేపించాను. సో వేసిన తర్వాత పాలు పోసిస్తాను వేయమా అనేసేసరికి ఇంకా తను ఫుల్గా వేసి బ్యాగ్ క్లోజ్ చేసి ఇచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను సొంటి కాఫీ తాగేస్తున్నాము ఇద్దరము. అండ్ సింక్లో చూసారు కదా కొంచెం గిన్నెలు ఉన్నాయి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అది కూడా నేను క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే మన వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ మధ్య ఏంటంటే నేను రోజు నైట్ డెఫినెట్గా సింక్ని క్లీన్ చేస్తున్నాను అండ్ ఇళ్ళని కూడా క్లీన్ చేసి పడుకుంటున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం రిలాక్స్ అవుతుందనేసి. ఇక్కడ ఏంటంటే పాప వెంటనే వచ్చేసి పడిపోయిందనమాట, అక్కడ ఏదో నీళ్లు దొరినట్టుంది, నాకు కూడా తెలియదు చూసుకోలేదు. పాప కూడా వచ్చి పడిపోయింది. సో తను పడిపోయిన వెంటనే మనం ఎవరైనా వచ్చేసి
దాన్ని కాంప్రమైజ్ చేసామనుకోండి ఏం లేదు అనేసి ముద్దు పెట్టి ఏదో చేసామంటే తను ఊరుకుంటుంది అనమాట, లేదంటే కొంతసేపు ఏడుస్తుంది, సో హర్ట్ అవుతుంది అనమాట. అందుకోసం నేను లేదా మా వారు ఎవరో ఒకరు తను కింద పడితే మాత్రం తీసేసుకునేసి ముద్దు పెట్టడం అలాంటివి చేస్తాము. సో మీ పిల్లలు ఎలా ఏం చేస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగే చేస్తారా లేదా వాళ్ళ దగ్గర వేరే యాక్టివిటీ ఉంటుందా అని చెప్పండి. సో డన్ అంట, చూసారు కదా ఫుల్గా క్లీన్ చేసి డన్ అని చెప్పింది. సో ఇలా అన్నమాట పిల్లల్ని ట్రైన్ చేయాలి. పాల్ ఎంగే పాల్ రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ எடுத்து எல்லாத்தையும் வச்சுருங்க. என்ன கலர் சொல்லுங்க, அது என்ன கலர்ஸ் இது? இது என்ன கலர்? சூப்பர். இது என்ன கலர்? பேப்பர் கலர். சூப்பர். இது என்ன கலர்? பிங்க் கலர். சூப்பர். இது என்ன கலர்? பிளாக் கலர். சூப்பர். இது என்ன கலர்? ரெட். ரெட் கலர். சூப்பர். இது என்ன கலர்? பிரவுன். சூப்பர். பிரவுன் கலர். இது என்ன கலர்? ஒயிட். யே சூப்பர். இது என்ன கலர்? அது பேப்பர் கலர். சூப்பர். அண்ட் இது என்ன கலர்? வெல கலர்ஸ் இல்லையே, இது என்ன கலர்? సూపరా సుండీట బుట్టు. అయితే నేను చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను, ఇంట్లో స్నాక్స్ తినడానికి ఏం లేదు, సో చెక్కలు ప్రిపేర్ చేద్దామనేసి చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మినపప్పుని లైట్గా ఒక 2 టీ స్పూన్ తీసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పుట్నాల పప్పు కూడా ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఈ రెండింటిని వేసి బాగా పౌడర్ పట్టుకోవాలన్నమాట, అప్పుడు మనకు షాప్స్లో దొరుకుతాయి కదా చెక్కలు, అలా వస్తుంది. అండ్ పిండి కూడా నేను ఆల్రెడీ పట్టేశాను, దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, అప్పుడు పప్పు చెక్కలు మనకు బయట దొరుకుతాయి కదా అలాగే వస్తుంది. సో ఇప్పుడైతే నేను రైస్ ఫ్లోర్ని కొంచెం వేయించుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ని ఇలా లైట్గా మనం వేయించుకున్నామంటే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట, చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి కూడా. అందుకోసం ఒక 2 మినిట్స్ లైట్గా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో. సో ఇక్కడైతే నేను పుట్నాల పప్పు ఇంకా మినుములు వేయించాను కదా, రెండింటిని పౌడర్ పట్టేశాను. తర్వాత పచ్చెనపప్పు ఇంకా పెసరపప్పుని ఒక 2-3 గంటలు బాగా నానబెట్టి తీసుకున్నాను. సో ఈ పప్పులే కదా మనకు చెక్కలకి బాగా టేస్ట్ అనేది ఇచ్చేది, సో కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకా మనకు వేరుశనగలు కూడా కావాలి, వేరుశనగల్ని లైట్గా క్రష్ చేసి వేసుకోండి, పచ్చివే మనం ఎలాగన్నా నూనెలో వేయిస్తాం కాబట్టి మనకు వేగిపోతాయి. ఇప్పుడు ఈ పిండిలో నేను ఆల్రెడీ పౌడర్ పట్టుకున్నాను కదా, పుట్నాల పప్పు ఇంకా మినుముల పౌడర్, అలాగే నేను నానబెట్టి పెట్టుకున్న పప్పులు అన్నమాట. ఇంకా దీంట్లో స్పైస్ కొంచెం యాడ్ చేయడానికి ఒక 10 నుంచి 15 వరకు ఎనిమిరపకాయలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. సో దీనికి బదులు మీరు చిల్లీ పౌడర్ని కూడా వాడచ్చు, కానీ ఇలా కనుక మనము గ్రైండ్ చేసి వేసుకుంటే మనకు మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. దానికోసం ఈరోజు నేను గ్రైండ్ చేసి వేస్తున్నాను. మీకు ఇది వద్దంటే మీరు నార్మల్గా చిల్లీ పౌడర్ని వాడచ్చు అంతే అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్, స్పైస్ పేస్ట్ని యాడ్ చేసేసి తర్వాత వేరుశనగల్ని పలుకుల్లాగా తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో కొంచెం అంతా ఉప్పు, ఇంకా కొంచెం డాల్డా వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్ల డాల్డా వేసుకోండి సరిపోతుంది. సో డాల్డా వేసుకునేసి నార్మల్ ప్లెయిన్ వాటర్ పెట్టుకునేసి దీని ఒక చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట, ఒత్తుకుంటూ కొంచెం వేడిగా ఉంటుంది, చూసుకునేసి బాగా మెత్తగా కలుపుకోండి. చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు చెక్కల పిండి అయితే కలిపేశాను, చూడండి పిండి అయితే ఇలా ఉండాలి, సాఫ్ట్గా ఉంది కదా, చేయి పెడితే మనకు అది మినట్టు ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట పిండిని. ఇక్కడైతే నేను పక్కన ఆయిల్ కూడా వేడి చేసేసాను, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నార్మల్గా చెక్కలు మీరు ఎలా ఒత్తుకుంటారో అలా ఒత్తుకొని వేసుకోండి. నేను ఇక్కడ క్లిప్పింగ్స్ తీసాను కానీ క్లిప్పింగ్స్ అంతా మిస్ అయింది, సో నేను చూసుకోలేదు, ఫోన్ ఆఫ్ అయిపోయిందనమాట, చెక్కలు బిజీలో ఉండేసి నేను ఫోన్ ఆఫ్ అయ్యడం చూసుకోలేదు. ఇంకా నైట్ ఏంటంటే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను, చేపల పులుసు నిన్న పెట్టాను కదా అది ఉనింది. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను గోధుమ దోశలు వేస్తున్నాను, చేపల పులుసులోకి గోధుమ దోశలు చాలా సూపర్గా ఉంటుంది,
ట్రై చేయలేదు అంటే ఇది వరకు ట్రై చేయలేదంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది చేపల పులుసులోకి మాత్రం. నాకు ఫేవరెట్. సో మీకు ఫేవరెటా లేదా అనేది నాకు తెలీదు, కానీ డెఫినెట్గా ఒకసారి మాత్రం ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఇదివరకే మొత్తం క్లీన్ చేసి అన్నీ బాగా పెట్టాను. సో ఏ రోజు క్లీన్ చేసుకున్నా నేను పాలు పొంగిచ్చేటప్పుడు లేదా టీ పెట్టేటప్పుడు ఇలా పొంగిపోతాయన్నమాట. నా అదృష్టమో దురదృష్టమో కా తెలీదు, కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది, రోజు జరగద్ది. సో రోజు నేను క్లీన్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు ఇలా పాలు కానీ ఇంకా అన్నంలోని పైన పొంగొస్తుంది కదా, అది కానీ పడితే వెంటనే క్లీన్ చేసేసుకోండి, అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలానే డ్రై అయిపోయిందంటే హీట్కి ఇంకా నలబడిపోతుంది, మనం మళ్ళీ రుద్దుకొని దాన్ని కడగాల్సి ఉంటుంది. దానికోసం అనేసి నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా గోధుమ దోశలు వేసుకుంటున్నాను. గోధుమ దోశలు వేయడం మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో నేను ఎలా కలుపుతానో నేను షేర్ చేయడం లేదు, జస్ట్ గోధుమ దోశలు వేసుకునేసి చేపల పులుసులోకి ఎలా తింటున్నాము, ఎలా కాంబినేషన్ ఉంది అనేసి చూసేయండి. అంతేనండి, చాలా చాలా ఈజీ, కానీ చేపల పులుసులోకి సూపర్గా ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడైతే దోశలు అన్నీ వేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయలేదు అంటే డెఫినెట్గా ట్రై చేయండి చేపల పులుసులోకి. అండ్ చికెన్ కర్రీలో కూడా బాగుంటుంది అన్నమాట, కానీ మెయిన్గా చేపల పులుసులోకి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. ఇప్పుడు నైట్ 9:00 అయిపోయింది, ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ అండ్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్, హోమ్ రిలేటెడ్ వీడియోస్, ఇంకా ఆర్గనైజేషన్ వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇలాంటి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే దాని బాబాయ్, టేక్ కేర్.